ఈ మధ్యకాలంలో మన చిత్రసీమ రంగంలో ఎన్నో విషాదకరమైన వార్తలు వింటూనే వచ్చాం. అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఎలా అంటే ఇంకొక విషాదకరమైన సంఘటన. ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి స్టార్ కమేడియన్గా ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో కడుపు బనవించిన ప్రముఖ తమిళ స్టార్ కమేడియన్ అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ వార్త చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఆ స్టార్ కమేడియన్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ కమేడియన్ ఎవరో కాదండి, కమేడియన్ శేషు. తమిళ చిత్రసీమ రంగంలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు 50కి పైగా సినిమాలలో తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించాడు. ఓ పక్క వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి కామెడీ డైలీ టీవీ సీరియల్స్తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి శేషు నటించిన సినిమాల విషయాల్లోకి వెళ్తే తుళ్ళవదో ఇలాయ్, ఏవన్, మేళ, గుల్గుల్, బిల్డప్ వంటి సినిమాలు. తమిళ సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో కలిసి కమేడియన్గా ఎన్నో సినిమాలలో నటించి అలరించడం. ముఖ్యంగా హీరో ధనుష్ మొట్టమొదటిసారిగా నటించిన తుళ్ళవదయ్ ఇలాయ్ ఉన్న సినిమాలోని ఇతడి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలా కమేడియన్గా ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించిన ఇతడు తమిళ టీవీ ఛానల్ అయిన సన్ టీవీలో ప్రసారమైన లుల్లు సభ అన్న డైలీ కామెడీ సీరియల్తో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక అలాంటి శేషు దాదాపు 50కి పైగా సినిమాలలో నటించడం జరిగింది. ఇక ఈయన ఆరోగ్య విషయంలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా వయసరీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన హఠాత్తుగా గుండెపోటుతో 60 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ వార్త తమిళ చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా కామెడీ టైమింగ్తో కమేడియన్గా మనలందరినీ అలరించిన ప్రముఖ స్టార్ కమేడియన్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ ప్రతి ఒక్కరూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో తమిళ చిత్రసీమ రంగానికి ఇదొక షాకింగ్ సంఘటన. మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే గుండె నిబ్బరాని, ఈ గొప్ప కమేడియన్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.